ఈరోజు బాబా కొత్త జ్ఞానం యొక్క ప్రత్యక్ష జరిగినప్పుడే జ్ఞానదాత ప్రత్యక్షం అవుతారు. ఆ ప్రత్యక్ష ద్వారా అనేక మార్గాలు బంద్ అయిపోయి లౌకికం వాళ్ళందరూ కూడా ఒకే మార్గానికి వచ్చేస్తారని చెప్పారు. ఆ విషయం రెండో పార్టు ఈరోజు చెప్పుకుందాం. బాబా చెప్తున్నారు, కొత్త జ్ఞానం అనే ధ్వని బిగ్గరగా వినిపించాలి. ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో అందరూ అవును అన్నారు. ఆ విషయాలు కాదని సర్వశక్తులు అధికారం గల బ్రహ్మకుమారి రుజువు చేసే చెప్తున్నారని అనుకోవాలి బాబా. అప్పుడు అంటున్నారు బాబా, ఈ మహా తేడాను రుజువు చేసి మహానాత్ములు అనే పేరుని ప్రత్యక్షం చేయండి, అప్పుడు జయ జయ ధ్వనులు వస్తాయి. ఆత్మజ్ఞానం యథార్థ రూపంలో లేకపోయినా కానీ అవును అక్కడ కూడా అలాగే చెప్తున్నారు అని విన్నవారు అంటారు. కానీ ప్రపంచం అంతా ఒకవైపు మనమంతా ఒకవైపు ఉన్నట్టు వాళ్ళకి అనుభవం అవ్వాలి. ఎప్పుడైతే వృక్షంలో ఉన్నటువంటి శాఖలన్నీ ఎండిపోతాయో అప్పుడే బీజం పైకి వస్తుంది అంటున్నారు బాబా. బీజం పైకి పోయి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే చిన్న చిన్న పెద్ద కొమ్మలు ఆకులు లేకుండా ఎండిపోతాయో అప్పుడు బీజం పైకి వస్తుంది అంటున్నారు బాబా. కోటల్లో కొద్దిమంది వచ్చినా కానీ ఈ బ్రహ్మకుమారేశ ప్రపంచంలో అందరికంటే కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు అని నలువైపుల ధ్వని రావాలి. పత్రికల ద్వారా కూడా ఈ పొగ వ్యాపించాలి. ఈ జ్ఞానం ఇస్తున్నారు, దేనిని ఆధారంగా భావిస్తున్నారు, దానిని ఏ విధంగా రుజువు చేస్తున్నారు, ఇవన్నీ పత్రికలో రావాలి. ఇప్పుడే జ్ఞానదాత యొక్క నగడ మృగిందని భావించండి. అర్థమైందా? జ్ఞానం యొక్క ప్రభావానికి ప్రభావితం కావాలి. జ్ఞానానికి ప్రభావితం అయిన వారికి మరియు ప్రేమకి ప్రభావితం అయిన వారికి తేడా ఏముంటుంది? బ్రాహ్మణులో రెండు భాగాలను చూశారు బాబా. బ్రాహ్మణులుగా అయితే అయ్యారు, కానీ కొంతమంది కేవలం ప్రేమ ఆధారంగా, మరికొంతమంది జ్ఞానం మరియు ప్రేమ రెండింటి ఆధారంగా శిథిలయ్యారు. జ్ఞానం ఆధారంగా ఉన్నవాళ్ళు కడకంటా ఉంటారు, ఒకే మార్గంలో ఉంటారు. ప్రేమ ఆధారంగా నడిచేవాళ్ళు శక్తిశాలిగా కాలేరు అంటున్నారు బాబా. అంటే పరివారం ప్రేమ లేదా బాబాతోటి ప్రేమ ఒకటే ఉంటే భక్తి మార్గంలో కూడా ప్రేమ ఉంటుంది కదా, కానీ జ్ఞానమే లైఫ్ కదా. పరివారంతో ప్రేమ ఇద్దరిలో ఎంత తేడా ఉంది? బ్రాహ్మణ జీవితం మంచిగా అనిపించింది, పవిత్రత ఇష్టమనిపించింది అనే ఆధారంతో వచ్చేవారు మరియు జ్ఞానశక్తి ఆధారంగా వచ్చేవారు ఎంత తేడా ఉంటుందో తెలుసా? ఎంత బాగా చెప్తారు బాబా. ఇంకో వాణిలో కూడా చెప్తారు, ఇక్కడ శాంతిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది అని వస్తారో వాళ్ళు త్రేతయుగంలోకి వెళ్ళిపోతారు అంటారు బాబా. అంచేత మనం స్థానాన్ని ఆధారం ఎప్పుడు తీసుకోకూడదు, పరివారాన్ని కూడా ఆధారం తీసుకోకూడదు, పరమాత్మను ఒక్కనే ఆధారం తీసుకోవాలి. పరమాత్మను ఒక్కనే ఆధారం తీసుకున్నప్పుడు మన ఇల్లు శివాలయం చేసేసుకుంటాం కదా, అందరికీ గౌరవిస్తాం, కానీ మనం ఇంకా ఆధారం తీసుకోం. ఎందుకంటే అంతిమలో ఆధారం అన్నీ కట్ అయిపోతాయి. మననశక్తి అనేది జ్ఞానశక్తి గలవారికే ఉంటుంది. ఎంత మననశక్తి ఉంటుందో అంత బుద్ధి యొక్క ఏకాగ్రత స్వతహాగానే వస్తుంది. ఎక్కడ బుద్ధి యొక్క ఏకాగ్రత శక్తి ఉంటుందో అక్కడ పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి స్వతహాగా ఉంటుంది. ఎక్కడైతే జ్ఞానం యొక్క పునాది ఉంటుందో అక్కడ పరిశీలన శక్తి నిర్ణయ శక్తి బలహీనంగా ఉండవు. ఎందుకంటే ఏకాగ్రత ఉండాలి. బాధ్యత అయితే అన్నీ వింటూ ఉంటారు, నవ్వు కూడా వస్తుంది, మరియు స్నేహంలో బలిహారం కూడా అవుతున్నారు. పిల్లల యొక్క ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు బాబా. బ్రహ్మబాబాకి అయితే ఎక్కువగా వారిని సమానంగా అవ్వాలని చూస్తున్నారు. బ్రహ్మబాబా యొక్క సాకార జీవితం యొక్క ఆది నుండి ఏ విశేష చూశారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి. ఎప్పుడో అనే మాట చెప్పలేదు ఆయన. ఏ విషయంలోనైనా స్వపరివర్తనలో లేదా విశ్వపరివర్తనలో అయినా ఎప్పుడో అనే మాట మార్చుకుని ఇప్పుడైనా ప్రత్యక్ష జీవితంలో వచ్చేయాలి. బ్రహ్మబాబాకి సదా ఉల్లాసం ఉంటుంది, మరి తండ్రిని అనుసరిస్తారు కదా. మహారథులందరూ సేవకొరకు ప్లాన్ తయారు చేశారు, వాటిని కూడా విశేషంగా చూశారు బాబా. అంటున్నారు మైదానంలోకి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? ధారణా స్వరూపంగా ఉండాలి కదా అంటున్నారు. నోటితో ఉపన్యాసం చెప్పేవారికి కర్మలో
కర్మ చేసి చూపించే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటున్నారు బాబా. నోటి యొక్క ఉపన్యాసం అయితే అనేక మంది చెప్తున్నారు వర్తమానం ప్రపంచంలో, కానీ తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే తప్పకుండా మీరు విన్నటువంటి వాక్యాన్ని కర్మలోకి తీసుకురావాలి. కర్మ ఆత్మీయతను రుజువు చేస్తుంది. రెండో విషయం ఏమిటంటే సదా సఫలత కొరకు యువకులు మన దగ్గరకు ఒక ఆత్మిక శక్తి రావాలి. బాబా చెప్తున్నారు ప్లాన్స్ అయితే బాగున్నాయి, కానీ ప్లాన్స్లో స్వచ్ఛ బుద్ధి ఉండాలి, నిస్వార్థమైనటువంటి త్యాగం ఉండాలి. సేవ చేయండి, కానీ జ్ఞానాన్ని తప్పక ప్రత్యక్షం చేయండి సుమా. కేవలము శాంతి శాంతి అని అయితే విశ్వములు అందరూ అంటున్నారు, బయటికి మాత్రం అందరూ శాంతి అయితే కావాలి. కానీ మీ వేదికపై మీరు కార్యక్రమం చేసినప్పుడు మీ అధికారంతో మీరు మాట్లాడండి, వాయుమండలాన్ని చూసి మాట్లాడటం కాదు. ఇలా అయితే చాలా సమయం చేశారు, ఆ సమయానికి అది సరైంది, కానీ ఇప్పుడు భూమి తయారైపోయింది. కనుక జ్ఞానమనే బీజాన్ని నాటండి. టాపిక్ కూడా అటువంటిదే ఉండాలి, ప్రపంచం వారు ఆసక్తి చూపించాలి కదా అని మీరు టాపిక్ని మార్చేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు చూసారా, అసలు భగవంతుని దాసేస్తున్నాం మనం. బ్రహ్మకుమారి సంస్థ అంటే ఏంటి చెప్పాను కదా ఒకసారి, నేను మహామండలేశ్వరులు వచ్చారు మధువనం, నేను మామూలుగా వీడియోలో చూశాను. అప్పుడు వాళ్ళకి జ్యోతి నిలిగించారు, ఏవో చెప్పారు. అప్పుడు అలాగేంటి భగవంతుడు అండి ఇలా జ్యోతి స్వరూపంలో ఉంటారు, ఇగో వీరి శరీరంలో వచ్చి చెప్తున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదిగో ఈ జ్ఞానము, మీ యొక్క జ్ఞానంతో కంపేర్ చూసుకోండి అని మనం సర్వమానవులు బుక్ ఇచ్చింది చూడండి. అటువంటి బుక్ కూడా తయారు చేయాలి అన్ని భాషల్లో, నేను అలాగనిపించింది నాకు మనసు. బాబా చెప్తున్నారు ఇప్పుడు భూమి తయారైపోయింది, కనుక జ్ఞానాన్ని నాటండి. టాపిక్ కూడా అటువంటిది ఉండాలి, ప్రపంచం వారు ఆసక్తి చూపించాలి కదా అని మీరు టాపిక్ని మార్చేస్తున్నారు. అది ప్రపంచంలో వాళ్ళకి ఇష్టమైన టాపిక్ని మనం తీసుకుంటున్నాం, మన బాబా పిల్లలకి కూడా బాబాను ప్రత్యక్షం చేయలేకపోతున్నాం. ఎన్ని మేళాలు కాన్ఫరెన్సులు సెమినార్లు పెట్టారు, కానీ ప్రజల ఆధారంగా టాపిక్ తయారు చేయకూడదు. చాలా బాగా చెప్తున్నారు బాబా. పరమాత్మ బాంబు వేయండి, వీరు ఏమంటున్నారు అని వారు రుజువులు వారి బుర్రలో తిరగాలి. లేకపోతే ఏమనుకుంటారంటే చాలా మంచి విషయాలు చెప్పారు వీరు, మంచి విషయాలు చెప్పారు అని అనుకుంటారు. కానీ ఇది కొత్త జ్ఞానము, పరమాత్మ వచ్చాడు, స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు అని వాళ్ళకి అనుభవాలి. ప్రతి ఒక్కరికి తమ హక్కు ఉంటుంది, బాబా అంటున్నారు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. బాబా చెప్తున్నారు మీరు ఎప్పుడైతే ఇది సత్యజ్ఞానము అని ఎప్పుడైతే మీరు ధైర్యంతో చెప్పారో వాళ్ళు అంటారండి అప్పుడు వీళ్ళ జ్ఞానంలో వీళ్ళు చాలా దిష్టగా ఉన్నారని. కొన్ని స్థానాలు అయితే మీరు అలా చెప్పడం వలన వీరు తమ విషయాన్ని స్పష్టం చేయడం చాలా శక్తి కలిగి ఉన్నారని మంచిగా అంగీకరిస్తారు కూడా. నేను ఫస్ట్ని జ్ఞానంలోకి ఎక్కడికైనా ఏ ఊర్లో అయినా చెప్పినప్పుడు మనససేవ చేయించేసేవాడిని, వాళ్ళు మనససేవకి ఇంట్రెస్ట్ చూపించేసేవారు. స్టార్టింగ్లోనే మనససేవ ఒక 20 నిమిషాలు చేయించుకొని వాళ్ళకి ఎంతో నచ్చేసేది ఆ మనససేవ. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ, వీళ్ళు చెప్పేది సత్యము, వీళ్ళు చెప్పే దాంట్లో చాలా దృఢంగా ఉన్నారు, చాలా మంచిది ఇది అని వాళ్ళకి అనుభవం అవ్వాలంటున్నారు. స్నేహము మరియు అధికారం రెండూ వెనువెంట ఉండాలి. బాణం వేయండి మరియు గంగ లభిస్తుంది. బాబా అంటున్నారు మీ సత్యాన్ని కూడా రుజువు చేయండి. గొడవ పెట్టేవారు అయితే చిత్రాలను చూసి కూడా గొడవ పెడతారు, అప్పుడేమి చేస్తారు చిత్రాలు తీసేయరు కదా. సాకార రూపంలో బ్రహ్మబాబు నిత్యంతో ఎవరు ఎదురుగానైనా అధికారంగా మాట్లాడేవారు. బాబా అంటున్నారు చిత్రాలు ఇదేంటి కృష్ణుడి దేవుడు కాదు అలాగంటారు కదా, అలాగని చెప్పి మీరు మీ ధైర్యంతో రుజువు చేయండి. మనం ఏం చెప్పాడు దేవుడే, కృష్ణుడు కూడా ఏం చెప్పాడు భగవద్గీతలో, భగవంతుడు అంటే అనూకంట అనూహ్యమైన వాడు అని చెప్పాడు. మరి కృష్ణుడు అనేక అణువులతో తయారైన శరీరం ఉన్నప్పుడు కృష్ణుడు భగవంతుడు ఎలా, అలాగా నీట్గా కొన్ని ఇంపార్టెంట్ చెప్పాలి అడిగితేనే, అడగండి మనకేం అవసరం లేదు. బాబా అంటున్నారు జ్ఞానరీతిగా ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు చదువుకోండి. ప్రపంచ వారి దృష్టిలో మిమ్మల్ని మీరు మార్చుకున్నారు, భాషను మార్చుకున్నారు. ప్రాపంచిక రూపంగా మారగలిగినప్పుడు యథార్థ రూపంగా ఎందుకు మారలేదు మీరు?
ఇప్పుడు మనం హోమియోపతి డాక్టర్ అనుకోండి, హోమియోపతియే ఇవ్వాలి. మనకు వల్ల కాదనుకోండి, అలోపతికి వెళ్ళండి, లేకపోతే ఆయుర్వేదంకి వెళ్ళండి, లేకపోతే న్యాచురోపతికి వెళ్ళండి అని చెప్తాం. కానీ వీళ్ళు ఇంకో దాంట్లోకి వెళ్ళరు కదా, చెప్పండి, మీరు ఆలోచించండి. అదే చెప్తున్నారు బాబా, ఎవరికి ఉండేటువంటి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఆ టాలెంట్ని ఉంచుకుంటారు. కానీ మీకు ఆ టాలెంట్ ఉండట్లేదు అంటున్నారు బాబా. మీరు ఈ టాపిక్ చెప్తే, ఒకసారి ఒక అక్క గారు ఈ శివపరమాత్మ అని చెప్తే కుదరదు, పరమాత్మ అని చెప్పాలని వారు. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారు, టాపిక్ మార్చేకండి. మీరు నమ్మిన దాంట్లో, మీరు చదివిన దాంట్లో, మీరు ధారణ చేసిన దాంట్లో గట్టిగా ఉండండి, అప్పుడు అలా మారిపోతారంటున్నారు బాబా. గతి సద్గతి లభించదు అని ప్రసిద్ధి అవుతుంది. ఇప్పుడైతే చూడండి, యోగా శిబిరానికి వస్తారు, మరలా తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత అవే విషయాలు చెప్తారు. ఏమని చెప్తారు, వీళ్ళు కూడా మామూలు పిరమిడ్ యోగం అలాగే ఇలాగని చెప్తారు. అంటే పరమాత్మ సర్వవ్యాపి వంటివి, అక్కడైతే యోగం చాలా బాగుంది అనిపించింది అని అంటారు. కానీ పునాది మారదు. మీ శక్తి యొక్క ప్రభావంతో పరివర్తన అవుతారు, కానీ స్వయం శక్తిశాలిగా అవ్వరు. ఏది జరిగిందో అది కూడా అవసరమే. భూమి వీడి భూమిగా అయిపోయింది, దాన్ని దున్ని యోగ భూమిగా తయారు చేయాలి. సాధనాలు యథార్థమైనవే, కానీ వీరి ఒక్కొక్క మాట హృదయాన్ని పరివర్తన చేసేవని అనిపించాలి. వారి బుద్ధి మారిపోయే కాదు అనేవారు అవును అనాలి. ఈ రూపం కూడా ప్రత్యక్షం అవుతుంది కదా, ఇప్పుడు దాన్ని ప్రత్యక్షం చేయండి, దాని కొరకు ప్లాన్ తయారు చేయండి. అర్థమైందా? సత్యాన్ని ప్రత్యక్షం కూడా చేయాలి. ఎవరిని అవమానపరచకూడదు, అవన్నీ మీ శాఖలు, మీ నుండే వచ్చాయి, కనుక వారికి గౌరవాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా, ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని, ఏవన్నీ కూడా అవమానపరచకూడదు. ఎందుకంటే నేను ఒకసారి ఎక్కడైనా పిడుగురాళ్ళు ఎక్కడ సేవ చేస్తుంటే, క్రిస్టియన్స్ రోజు, ఆ రోజు వాళ్ళు పాస్టర్ గారు చాలామందితోటి చెప్తున్నారు. అప్పుడు నాకు వెళ్ళాలనిపించి వెళ్ళి ఏమన్నానంటే, మంచి కార్యం చేస్తున్నారండి పాస్టర్ గారు, మీరు ఈ ఊర్లో కొంతమందిని చక్కగా మార్చారు, మంచిది, మంచి కార్యం చేస్తున్నారు. మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా మంచి మార్గంలో తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు కానీ ఎంతో సంతోషించారు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ, మన మతమే గొప్పదని మనం అనుకోకూడదు, వాళ్ళ మతమే గొప్పదని వాళ్ళు అనుకోకూడదు. అందరూ కలిసి సమిష్టిగా ఏమని చెప్పారు అప్పుడు బాబా ఏమంటాడు, ముందు వాళ్ళ విశేషతనే మీరు చెప్పండి అని చెప్పి అప్పుడు సత్యం చెప్పమన్నారు. అప్పుడు తర్వాత బుక్కు ఇచ్చి, ఈ భగవంతుడు ఒక్కడే కదండి, క్రీస్తు కూడా చెప్పాడు కదా పరలోకం నందు ఉన్నాడండి అంటే బుక్ తీసుకున్నాడు ఆయన. ఇంకా అందరికీ మనం ఇస్తే బాగోదు అని చెప్పి మళ్ళీ ఏమనుకుంటారని ఆయన బుక్ తీసుకున్నాడు, సంతోషించాడు ఆయన. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళు కూడా మీ శాఖలే కదా, మీరు కాండం, నేను బీజం, వాళ్ళు కొమ్మలు, వాళ్ళని ఆధారం తీసుకున్న వాళ్ళు ఆకులు. కాబట్టి మీరు వాళ్ళని అగౌరవపరచకండి, గౌరవించండి, కానీ సత్యం చెప్పండి. ముందు ఏంటంటే, వాళ్ళని మంచి కార్యం చేస్తున్నారండి, కొంతమందిని మంచి మార్గంలో తీసుకెళ్తున్నారు, మీరు ఈ ఊరికి వచ్చి అటువంటి పరివర్తన తీసుకొచ్చారు, సంతోషం అని. అలాగా వాళ్ళకు ఉన్నదే, వాళ్ళకున్న విశేషతనే భగవంతుడు కూడా మరి అన్ని ధర్మాలు వాళ్ళకి ఇస్తున్నాడు కదా అని చేత బాబా అంటున్నారు, ఆ విధంగా చేయండి, గౌరవించి ఉండాలి. మరియు సత్యాన్ని మాత్రం ప్రత్యక్షం చేయటం మాత్రం మర్చిపోకూడదు, ఎవరిని అవమానించకూడదు. ఇవన్నీ మీ శాఖలే, మీ నుండి వచ్చి, కనుక వారికి గౌరవం ఇవ్వటం మీ కర్తవ్యం. అర్థమైందా బాబా ఏం చెప్పారు? మొత్తం సారం ఏం చెప్పారు బాబా ఈరోజు మనకి? ఒకటే చెప్పారు బాబా. ఏమని చెప్పారు? ఇప్పటి వరకు కాన్ఫరెన్సు, మేళాలు, యోగా శిబిరాలు ఎన్నో చేశారు, కానీ ప్రజలు ఏమనుకుంటారని వాళ్ళనుగుణంగా చేశారు. మీరు జ్ఞానం ఆధారంగా చేయలేదు. ఇప్పుడు చూడండి, శివలింగం పెట్టుకుంటాం మనం కారు పైన, మనం ఏమనుకుంటాం, శివలింగం అన్ని వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, ఆరితే బియ్యం, కొబ్బరికాయలు పట్టుకొస్తున్నారు. ఏదైనా రథం ఎత్తర వెళ్తుంటే పోలేని మంచిదే, వాళ్ళు బయటకు వస్తున్నారు, అలా కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళకి మనకి సత్యమైన పుస్తకం ఇవ్వాలి, తండ్రి వచ్చారని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో ఇది ఈ జ్ఞానమా అని వాళ్ళ ఆలోచనలో పడి
మన సత్యజ్ఞానాన్ని 30 కోట్లు అంది అంగీకరించాలి. త్రేతయుగంలోకి వచ్చే ప్రజలు ఎవరు? 30 కోట్లు ఉంటారు. మరి 30 కోట్లకు ఆ విధమైన సందేశం ఇచ్చాము మనం? ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి వచ్చే వాళ్ళు ఆ విధంగా వచ్చేస్తారు. అర్థమైందా బాబా ఏం చెప్పారు? కాబట్టి ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి వచ్చే వాళ్ళు ఆ విధంగా వచ్చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ బంధువులకైనా ఎవరికైనా ఆ సర్వమాన వాళ్ళ బుక్కు పరిచయం బుక్ ఇచ్చేయండి చాలు. బాబా ఈరోజు చెప్పిన బాణి డేట్ తెలుసు కదా, ఇది పార్ట్ 2, అది చేయండి. ఇంక లాస్ట్కి వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసింది. ఇక మనకు ప్రాప్తి కూడా ఇంక తయారవ్వాలంటే సమయం కూడా ఎక్కువ లేదు. ఆ పార్ట్ పూర్తవిందు, రేపు మళ్ళీ మధుర మహావాక్యాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలానంద కోటి బ్రహ్మాండ నాయక శివతండ్రి, నీ సత్యజ్ఞానాన్ని 30 కోట్లు మందికి ఇవ్వాలి కదా బాబా, వాళ్ళు రావాలి కదా బాబా, తర్వాత భక్తులు వస్తారు కదా. కాబట్టి దృష్టి ద్వారా భక్తులు తయారవుతారు, కానీ వీళ్ళకి సత్యజ్ఞానం అని తెలియాలి కదా. మీరే చేయించుకోండి బాబా. ఇంకా 1 కోటి పుస్తకాలు మిగిలి ఉన్నాయి కదా, కొద్దిగా 17 లక్షలు మిగిలి ఉన్నాయి, అది చేయించేసుకోండి. 17కి వచ్చేసినట్టుంది కదా బాబా. థ్యాంక్ యూ బాబా. ఈ కొత్త జ్ఞానాన్ని మొత్తం అందరికి ఇప్పించండి బాబా, అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇప్పించండి. మీరే చేయించండి. ఇప్పుడు ఎవరు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు, తీసుకోవటానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి మీకు అన్నీ తెలుసు, మీరు ఎలా చేయించుకుంటారో చక్కగా మీరే చేయించుకోండి. ఈ కొద్దిగా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఎలా చేయించుకుంటారో మీరే చేయించుకోండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శివ తండ్రి, ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావించి నిరాకారీష్య బాబా నుండి మన ఆత్మకి దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు, ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి ఆరోగ్యం ఇస్తున్నట్లు, ఆ ఆత్మ నుండి వచ్చినటువంటి శక్తి ప్రతి అవయవానికి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత ఇస్తున్నట్లు, బుద్ధికి దివ్యత ధైర్యము మాయను ఎదుర్కొనే శక్తి ఇస్తున్నట్లు, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ఇస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో ఉన్న అనేక ఆత్మలకి, అజ్ఞాని ఆత్మలకి, అలజడి ఆత్మలకి, అశాంతి ఆత్మలకి, దుఃఖి ఆత్మలకి, ఆత్మహత్యలు చేసుకునే ఆత్మలకి, ఆర్థికంగా దెబ్బతిన్న ఆత్మలకి అందరికీ బాబా శక్తి ఇస్తున్నట్లు అనుభవించేసుకోండి. ఇది కొత్త జ్ఞానము, క్లియర్గా చెప్పారు బాబా. ప్రతి ఒక్కరికి ఒక విశేషతలో వాళ్ళకి గౌరవం ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి గౌరవం ఇవ్వాలి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం గౌరవం ఇవ్వాలి. వాళ్ళకు ఉన్నది అది భగవంతుడు వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చారు. భగవంతుడి పిల్లలుగా మనం ట్రీట్ చేసుకోవాలి. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా. బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో కొన్ని లోకాలు సత్యయుగము, త్రేతయుగము, ద్వాపరయుగము నడుస్తుంటుంది. అక్కడ పాత్ర అభినయించిన ఆత్మలకి, శరీరం ధరించిన ఆత్మలకి, ఇంకా రావాల్సి ఉన్న పరంధామున్న ఆత్మల తరపున, అక్కడ ఉండే ప్రకృతి తరపున, జీవరాశుల తరపున శతకోటి ధన్యవాదాలు బాబా మీకు. అలాగే సర్వ మానవాళిని నీ పిల్లలే కాబట్టి సర్వకాల సర్వాస్తులందు వాళ్ళని కాపాడి రక్షించండి బాబా. వాళ్ళ అలజల్లో ఉన్నారు, అశాంతిలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, చాలా చాలా లెక్కలేనన్ని
గొడవల్లో ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఒక్క సెకండ్లో సాక్షాత్కారం ఇవి వాళ్ళని ప్రత్యక్షత మీరు ప్రత్యక్షం ఇవి వాళ్ళని పావనం చేయండి బాబా. అలాగే కోటి పుస్తకాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏ ఏ గ్రామాల్లో జ్ఞాని ఆత్మలైనా కొంతమంది అజ్ఞాని ఆత్మలు కూడా పంచిపెడుతున్నారు వాళ్ళ అక్కడ ఆ ముందు అజ్ఞానులు ఇది జ్ఞానం ఇచ్చేటప్పటికి వాళ్ళు కూడా జ్ఞానులు అయిపోతారు కదా బాబా. విత్తనాలు జల్లుతున్నారు కదా. కాబట్టి ఈ కూటి పుస్తకాలు సేవ చేస్తున్నటువంటి అజ్ఞాని ఆత్మలైనా జ్ఞాని ఆత్మలైనా వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, ఆత్మకి ప్రశాంతత, సంస్కారానికి త్యాగబుద్ధి, వాళ్ళు ఉపయోగించే వాహనాలకి మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి అందరినీ పావనం చేయండి బాబా. కొన్ని లోకాల్లో సంఘం మీకు నడుస్తుంది, అప్పుడు కొంతమంది వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, కర్మ బంధన, సంబంధ బంధన లేకుండా సూక్ష్మ పరిస్థితులుగా ఉంటారు. ఆ ఆత్మల దర్పిని సంగమయుగంలో ఉన్నటువంటి అజ్ఞాని భక్తి జ్ఞాని ధర్మపితలు బాబా పిల్లలు అయిన ఆత్మ దర్పిని ఆ ప్రకృతి దర్పిని జీవరాశుల దర్పిని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. బాబా బయటి వాళ్ళని రక్షించండి. ఈ కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నారో వాళ్ళందరికీ జ్ఞానులైనా అజ్ఞానులైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా వాళ్ళకి శరీరానికి ఆరోగ్యం ఇచ్చి మనసుకి ప్రశాంతత ఇచ్చి బుద్ధికి దివ్యత ఎదుర్కొనే శక్తి ధైర్యం ఇచ్చి సంస్కారానికి త్యాగం చేసే అలవాటు చేసి వాళ్ళు ఉపయోగించుకున్న వాహనాలకి మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి విశ్వం అందరినీ పావనం చేయండి. ఒక దీపము అనేక దీపాలు వెలిగించాలి కదా బాబా. కరెంట్ ఎక్కడో శ్రీశైలం నుంచి వస్తుంది, ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి. థ్యాంక్ యూ బాబా, కాపాడి రక్షించండి. ఈరోజు బుక్లు వెళ్తున్నాయి కదా, ఇల్లీకి హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి. కాబట్టి మీరే ఆ శక్తి కిరణాలతో ఆ బ్యానర్ని తీసుకెళ్ళి చక్కగా ఆ 75,000 పుస్తకాలు చక్కగా పంచిపెట్టేలాగా అందరూ పావన అయ్యేలాగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఆశీర్వదించి కాపాడి సర్వకాల సర్వావస్థలందు ఆ సేవ చేసే వాళ్ళని ఆ వాహనాలని సేవ చేసేటానికి ఉపయోగపడే వాహనాలని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి బాబా. థ్యాంక్ యూ బాబా. ఈ కష్టకాలంలో మీరు తప్ప ఇంకెవరు కాపాడలేరు. ఇది పరమ సత్యము బాబా, పరమ పవిత్రమైన వాక్యం బాబా, పరమ పావనమైనటువంటి ధర్మం బాబా. ఇది ఈ చిన్న యుగమే కదా మీరు పాత్ర అభినయిస్తారు. చక్కగా వీళ్ళందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీదే భారం. చక్కగా వ్యాన్ తీసుకెళ్ళి అన్లోడ్ చేయించి అందరికీ పావనం చేయించి పెట్టండి బాబా ఆ పుస్తకాల ద్వారా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.